हाय फ्रेंड्स, वेलकम टू वेणुकम्म स्टडी गेट चैनल। इंका एवरैना मन चैनल नी सब्सक्राइब चेसुकोनट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। दीन द्वारा मन चैनल लो वच्चे लेटेस्ट अपडेट्स नी मीरु नोटिफिकेशन रूपंलो पोंदगलुगुतारु। ఈ రోజు మనం 4వ తరగతి తెలుగు కొత్త పుస్తకంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అదే విధంగా గ్రామర్ టాపిక్స్ నేర్చుకుందాం। ఈ రోజు మనం 4వ తరగతి తెలుగు వాచకం అందులో ఏ ఏ లెసన్స్ ఉన్నాయి అదే విధంగా ఏ ఏ లెసన్ ని ఏ విధంగా చదవాలి పాఠం వెనకాల ఉన్న ప్రతి గ్రామర్ టాపిక్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇందులో మొత్తం 4th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 10 పాఠాలు ఇవ్వడం జరిగింది, అదే విధంగా ముందు సంసిద్ధత పాఠాలు ఇవ్వడం జరిగింది। ఈ రోజు మనం ఈ వీడియోలో మొదటి లెసన్ అయినటువంటి తెలంగాణ వైభవం గురించి నేర్చుకుందాం। దీని యొక్క ఇతివృత్తం తెలంగాణ గొప్పదనం, దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయం। ఈ పాఠం అనేది గేయ రూపంలో ఇవ్వడం జరిగింది। ఇవన్నీ కూడా సంసిద్ధత పాఠాలు ముందు ఇవ్వడం జరిగింది। ఇవన్నీ కూడా పిల్లల్ని సంసిద్ధుల్ని చేయడానికి, ఏదైనా కొత్త తరగతిలోకి అడుగుపెట్టే ముందు పిల్లల్ని సంసిద్ధుల్ని చేయడానికి ఈ సంసిద్ధత పాఠాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది। ఈ సంసిద్ధత పాఠాలు అయిపోయిన తర్వాత ఇందులో మొదటి లెసన్ అయినటువంటి తెలంగాణ వైభవం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామని చెప్పాను కదా। ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘనచరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం। ఇది గేయ ప్రక్రియ కదా, ఈ తీయ తేనీయ సోన నా తెలంగాణ అనే గేయం ద్వారా ఈ పాఠం వివరించడం జరిగింది। అయితే ఇందులో పాఠం వెనకాల ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బీట్ వినడం, ఆలోచించి మాట్లాడడం, గేయాన్ని చదవాలి, గేయాన్ని చదివి ఇందులో ఇచ్చిన రెండు క్వశ్చన్లకి మనం ఆన్సర్ ఇవ్వాలి। అదేవిధంగా రెండో బీట్ వచ్చేసి ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం। అందులో గేయంలోని ప్రాసపదాలు గుర్తించి రాయండి। ఫస్ట్ ప్రాసపదాలు అంటే ఏమిటో మనకు తెలియాలి। ప్రాసపదాలు అనగా ఏదైనా పదం చివర రెండు పదాలు ఉన్నట్లయితే రెండు పదాల చివరి అక్షరం అనేది ఒకటే అక్షరంతో ఫినిష్ అవ్వాలి। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సోన, కోన ఈ రెండు పదాలు కూడా ఒకే అక్షరంతో ఎండ్ అయ్యాయి। రెండు పదాల్లో ఉన్న చివరి అక్షరం నా, రెండు కూడా నాతో ఎండ్ అయ్యాయి, కాబట్టి దీన్ని ప్రాసపదాలు అంటారు। గేయంలోని కొన్ని ప్రాసపదాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, భక్తి, శక్తి రెండు పదాలు కూడా తి అనే అక్షరంతో ఎండ్ అయ్యాయి। అదేవిధంగా దేశీ పదముల బాట, రామదాసుని పాట, బాట పాట రెండు కూడా టా అనే అక్షరంతో ఎండ్ అయ్యాయి। సో వీటిని ప్రాసపదాలు అంటారు। ఈ గేయం చదవండి, ఇంకా ఇందులో ఉన్న ప్రాసపదాలను వెతికి కింద ఉన్న గీతలలో మీరు రాయాల్సి ఉందిలో ఆ బిట్ చూసుకున్నట్లయితే గేయం ఆధారంగా కింది పట్టికలో వివరాలు రాయండి। గేయం చదవాలి, గేయం చదివిన తర్వాత అందులో నదుల పేర్లు, కవుల పేర్లు, దర్శనీయ స్థలాలు, ఇతరములు వాటిని అన్నిటినీ కూడా సపరేట్ చేసి రాయాలి। ఫర్ ఎగ్జాంపుల్ నదుల పేర్లు అన్నీ కూడా నదుల పేర్ల పట్టికలో రాయాలి, కవుల పేర్లు పట్టికలో రాయాలి, అదేవిధంగా దర్శనీయ స్థలాలు ఇవి మూడు కాకుండా ఇతరములు ఏదైనా పదాలు ఉన్నట్లయితే ఇతరములు అనే బాక్స్లో రాయాలి। థర్డ్ బిట్ చూసుకున్నట్లయితే ఆలోచించి సొంతంగా రాయండి, ఇది పాఠం చదవాలి, ఆ పాఠం చదివి ఈ రెండు క్వశ్చన్లకు కూడా మనం సమాధానం రాయాల్సి ఉంటుంది। నాలుగవ బిట్ చూసుకున్నట్లయితే పదజాలం, పాఠం చదవండి, పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి, ఆ అక్షరాలతో వీలైనన్ని పదాలు రాయండి। పాఠంలోని వర్ణమాల అక్షరాలు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ యా, నా, లా, అన ఇవన్నీ కూడా పాఠంలోని వర్ణమాల అక్షరాలు। ఇలాంటివి ఇంకా వర్ణమాల అక్షరాలు ఏవైనా ఉంటే గేయం చదివి గేయం నుండి వర్ణమాల అక్షరాలను తీసుకొని ఇక్కడ రాయండి। ఆ విధంగా రాసిన అక్షరాలతో పదాలను మనం తయారు చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా అనే వర్ణమాల అక్షరం తీసుకున్నట్లయితే దానితోని రెండు అక్షరాల పదం తయారు చేయాలి, మూడు అక్షరాల పదం తయారు చేయాలి, నాలుగు అక్షరాల పదం తయారు చేయాలి, ఇతర పదాలు తయారు చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ నాతో రెండు అక్షరాల పదం చెప్పండి, నది, నాతో మూడు అక్షరాల పదం చెప్పండి, నలుపు, నాతో నాలుగు అక్షరాల పదం చెప్పండి, నలుగురు, అదేవిధంగా ఇతర పదాలు అంటే నాలుగు అక్షరాల కన్నా ఎక్కువ అక్షరాలు ఉండే పదం, ఫర్ ఎగ్జాంపుల్ నామవాచకం ఇందులో ఐదు అక్షరాలు ఉన్నాయి కదా, దీన్ని ఇతర పదాల కిందికి వస్తుంది। అదేవిధంగా ఆ బిట్ చూసుకున్నట్లయితే కింది బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి। బహువచన పదాలు, ఏకవచన పదాలు అందరికీ తెలుసు కదా। ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి గనులు, గనులు అనేది బహువచన పదం కదా, ఈ బహువచన పదానికి ఏకవచన పదం ఘని,
అదే విధంగా శిల్పాలు, శిల్పాలు అనేది బహువచన పదం కదా, దీనికి ఏకవచన పదం శిల్పం. పదములు అనేది బహువచన పదం కదా, దీనికి ఏకవచన పదం పదము. ఈ విధంగా కథలు, పొరలు, సిరులు వీటికి ఏకవచన పదాలు మీరు రాయాలి. ఫిఫ్త్ బిట్ వచ్చేసి సృజనాత్మకత, ప్రశంస. ఇందులో తెలంగాణ తల్లి, కల్పవల్లి, పాలవెల్లి, జాజిమల్లి, జాబిల్లి, నేల తల్లి, కన్న తల్లి ఈ పదాలు చివరకు వచ్చేలా గేయాన్ని రాయండి, ఇది జట్టు పని. అదేవిధంగా సిక్స్త్ బిట్ వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాం. అచ్చులు, హల్లుల గురించి మీకు తెలుసు కదా, పాఠం చదవండి. పాఠంలోని అచ్చు అక్షరాలు, హల్లు అక్షరాలు రాయండి. అచ్చులు అనగా ఏంటండి చెప్పండి, ఆ నుండి అమ్మహ వరకు ఉన్న అక్షరాలన్నింటినీ కూడా అచ్చులు అంటాము. అదేవిధంగా మిగిలిన అక్షరాలన్నింటినీ కూడా హల్లులు అంటారు. సెకండ్ బిట్ వచ్చేసి రెండవ పేజీలోని వర్ణమాల చూడండి, వాటిలో మీకు తెలియని అక్షరాలు ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ చెప్పండి. కొన్ని అక్షరాలను మనం ప్రస్తుతం వాడుకలో లేవండి, అవేంటంటే అరసున్నా, సున్నా విసర్గలను ఈ మధ్య అసలే వాడడం లేదు. వీటిని పద్యాల్లో, ప్రాచీన గ్రంథాల్లో మాత్రమే వాడడం జరిగింది. ఇప్పుడు వాటిని మనం ఉపయోగించడం లేదు, ఒకవేళ ఉపయోగించినా చాలా తక్కువగా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా కొన్ని అక్షరాలను కూడా మనం తీసేసాం, వర్ణమాల నుండి కొన్ని అక్షరాలను తీసేశారు. ఇప్పుడు వాటికి బదులుగా సరళంగా ఉండే అక్షరాలను మనం రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చా పైన ఇలా గీతలాగా పెట్టి రాసేవాళ్ళు, వాటికి బదులుగా ఇప్పుడు చాని నార్మల్గా రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే చలి ఇంతకుముందు ఈ విధంగా రాసేవారు, డిస్ప్లే మీద చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు చలి అని నార్మల్గా రాస్తున్నారు. చలువ, చలువను ఆ విధంగా రాసేవారు, ఇప్పుడు చలువ అని ఈ విధంగా రాస్తున్నారు. ఇవన్నీ కూడా అదే విధంగా చదవండి. నెక్స్ట్ కింది పేర చదవండి. ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఒక పేర ఇవ్వడం జరిగింది, ఆ పేరాను ఒకసారి చదవండి. పై పేరాను చదివి అందులోని అచ్చు హల్లులతో మొదలయ్యే పదాలు, ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు వెతికి కింది పట్టికలో రాయండి. పై పేర చదవండి ఒకసారి, చదివిన తర్వాత అందులో అచ్చుతో మొదలయ్యే పదాలు రాయండి. అచ్చుతో మొదలయ్యే పదాలు ఒకసారి వెతకండి. ఇందులో ఒగ్గు కథ, ఒగ్గు కథ అనేది ఓతో స్టార్ట్ అయ్యింది కదా, ఓ అనేది అచ్చు కదా, ఒగ్గు కథ అనేది అచ్చుతో మొదలయ్యే పదాల కింద రాయండి. నెక్స్ట్ హల్లుతో మొదలయ్యే పదాలు. హల్లుతో మొదలయ్యే పదం ఎక్కడుంది, తెలంగాణ అనేది హల్లుతో మొదలయ్యే పదం కదా, అది హల్లుతో మొదలయ్యే పదాల కింద రాయండి. నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు అంటే అందరికీ తెలుసు కదా, ద్విత్వాక్షర పదాలు అంటే ఆ అక్షరానికి అదే ఒత్తు ఉంటే దాన్ని ద్విత్వాక్షర పదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్కులు అని ఉంది కదా, కాకి కావొత్తే ఉంది కదా, అయితే సిక్కులు అనేది ఏ పదం అవుతుంది, ద్విత్వాక్షర పదం అవుతుంది. నెక్స్ట్ సంయుక్తాక్షర పదం. సంయుక్తాక్షర పదం అంటే ఏంటి చెప్పండి, ఆ అక్షరానికి వేరే ఒత్తు ఉన్నట్లయితే, అదే అక్షరానికి వేరే ఒత్తు ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు, సంయుక్తాక్షర పదం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మార్వాడీలు, రాకి వా ఒత్తుంది కదా, అది వేరే ఒత్తు కదా, సో మార్వాడీలు అనేది సంయుక్తాక్షర పదం అవుతుంది. సో అచ్చుతో మొదలయ్యే పదాలు, హల్లుతో మొదలయ్యే పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు పై పేరా చదివి ఇందులో ఫిల్ చేయండి. సో ఈ ఫస్ట్ లెసన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి. మీ అందరికీ ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్. ఇంకా మన ఛానల్లోని వీడియోస్ని చూడాలి అనుకుంటున్నారా, అయితే డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళేసి అక్కడ ఉన్న లింక్స్ని ఓపెన్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలి అని అనుకున్నవారు కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది, దాన్ని క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి.